విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ ఇళ్లలో ఈడీ సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎంవీవీ ఇళ్లు కార్యాలయం ఆడిటర్ నివాసాల్లో తనిఖీలు జరిపారు. ఎంవీ బిల్డర్స్ నుంచి జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. ఎంవీవీ కార్యాలయంలో రికార్డులను ఈడీ అధికారులు పరిశీలించారు. ఆడిటర్ జీవీ ఇళ్ల నుండి కూడా కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అధికారులు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ ఈడీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 5 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని ఈడీ పేర్కొంది. వృద్ధులు అనాథలకు గృహ నిర్మాణం కోసం ఏపీ సర్కార్ కేటాయించిన 12.51 ఎకరాల భూమిని ఫోర్జరీ చేసి కాజేసేందుకు ప్రయత్నించారంటూ గద్దె బ్రహ్మాజీ, గనమనేని వెంకటేశ్వరరావు, ఎంవీవీ సత్యనారాయణపై విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ భూమి మార్కెట్ విలువ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువని ఈడీ తెలిపింది. హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కి 2008వ సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎండాడలో ఈ భూమి కేటాయించింది. ఆ తర్వాత దానిని చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి పలువురికి సేల్ డీడ్లు చేసినట్లు, 2021 నుండి అది అన్యాక్రాంతమైనట్టు ఈడీ పేర్కొంది. ఇక నిందితుల ఇళ్లు ఆఫీసుల్లో జరిపిన సోదాల్లో బినామీ పట్టాదార్ పాస్బుక్ స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ చెప్పింది. ఇక గన్నమనేని వెంకటేశ్వరరావు, ఎంవీవీ సత్యనారాయణ వాళ్ల కుటుంబ సభ్యుల పేరిట 300కు పైగా స్థిరాస్తులను గుర్తించామని ఈడీ తెలిపింది. ఎంవీవీ ఇళ్లలో ఈడీ సోదాల నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విశాఖ కేంద్రంగా దందాలు అవినీతికి పాల్పడ్డారని, అలాంటి వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అక్రమార్కులు జైలుకు వెళ్లక తప్పదన్నారు సీఎం రమేష్. సంబంధించిన నాయకులు వీరందరి దందాలు కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని, కోర్టును మభ్యపరిచి, ప్రజలను మభ్యపరిచి ఏదైతే దోచుకున్నారో అక్కడ 500 కోట్లు టెండర్లు లేకుండా, ఏమి లేకుండా ఎవరెవరు చేశారు, దాంట్లో ఎవరెవరు దోచుకున్నారు, ఇవన్నీ కూడా కేంద్ర సిబిఐ ఈడీ చేతుల్లో ఉంది. ఎవరైతే దందాలు చేశారో, ఎవరైతే ప్రజల సొమ్ము దోచుకున్నారో వారందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి అప్పచెప్తే తప్పితే, లేకుంటే మీకు జైలు పాలు తప్పవు.